datang ke masuk. Risetikan jangan terbebas. Sanskrita Bharati Guntur Zeka Sahiti Samakya Guntur Gayatri Mahila Sangeeta Sanmandali Guntur ఈ నాలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణ దాస సంగీత సాహిత్య వైభవం విద్వత్ గోష్ఠి మొదటి రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ సభలను ప్రారంభించడానికి దైతో అంగీకరించిన ఆచార్య నారాయణ విశ్వవిద్యాలయం ఉపకులపతి కులపతి ఆచార్య రాజేంద్ర ప్రసాద్ గారు వేరే కార్యక్రమాల ఒత్తిడి వలన కొద్దిగా ఆలస్యంగా వస్తాను తెలియజేశారు. ఈలోపుగా మనం సభను ప్రారంభించుకుందాం. ఈ సభకు గౌరవంగా అతిథిగా విచ్చేసిన శ్రీ కళ్ళం అరుణాధ రెడ్డి గారిని వేదిక అలంకరించడం సందే సాధారణంగా అనుమానిస్తున్నాం. ఈ సభ ఆత్మీయ అతిథి శ్రీ జీవేంద్ర బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందే అందిస్తున్నాం. ఈ సభలో ఆదిపట్ల నారాయణ దాస్ గారి సంగీత సాహిత్యాలను మనకు పరిచయం చేయడానికి దయతో అంగీకరించి ఇచ్చేసిన భక్తులు బ్రహ్మశ్రీ సామవేద సంప్రసన్న గారిని సాధారణంగా వేదిక మీదకి అటువెళ్ళండి అటువెళ్ళి వేసి పట్టుకోండి. మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభను మనం ఒక ప్రార్థన గీతంతో ప్రారంభించుకుందాం. ఈ ప్రార్థన గీతాన్ని ఆలపించడానికి శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణ దాస్ గారి ముని మన్మరా శ్రీమతి శోభన అయ్యర్ స్వామి ఆమె అమెరికాలో అనుకుంటున్నారు. యాదృచ్ఛికంగా ఈ సభ సమయానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆమెను పిలుస్తున్నాం. శ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారి కీర్తన. Baby.
ఎందుకు నేను ఆలోచించిన పెద్దలందరినీ రోజు పెద్దలను గావించమని ప్రార్థిస్తున్నాను. ప్రతిభావంతుడైన ఆదివారం నారాయణ దాస్ సాహిత్యాన్ని మీద సాహిత్యం పెట్టే ఎందుకు సెమినార్
Yes.
Saya tidak
Ada yang tidak berkiri ini, oke, tapi sustitusi sudah
మహాభోగ మాత్రం ఆదిపట్ల నారాయణ దాస్ గారి యక్షగానమైనటువంటి ప్రకృతి మాతృకను చెప్పుకున్నప్పటికీ కూడా తనదే ఒక ప్రత్యేక శైలితో హరికథను తయారు చేసి సంగీతము సాహిత్యము ఈ రెండింటిని మేళవిస్తూ నాట్యంతో జతపరుస్తూ ఈ మూడు కళలు అదే ఆట పాటల మేటి అనే బిరుదు కూడా ఆయనకు వచ్చింది. పాట అనే శక్తుల్లో గానము సాహిత్యం రెండు మనం తీసుకోవాల్సింది. అలాంటి ఒక ప్రక్రియని ఆయన సృజించి ఆ ప్రక్రియ ద్వారా ఆనాటి సమాజంలో ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే ఇదేదో సాహిత్యము భాష అని కాదు, ఆనాటి సమాజంలో ఆయన భారత ప్రవృత్తిని ఏర్పరిచారు. అది ముఖ్యమైన అంశం. ఆ ప్రక్రియ యొక్క ప్రయోజనం సమాజంలో ఒక మంచి ధార్మిక ప్రవృత్తిని ఏర్పరచడం, అధర్మం నుంచి బుద్ధిని మరల్చడం అనేటువంటిది ధార్మిక వాంగ్మయం యొక్క ప్రధాన ఉద్దేశం. పేరుకు హరికథ అయినప్పటికీ కూడా హరకథ ఉంది, శక్తి కథ ఉంది, అన్ని కథలు ఉన్నాయి. హరికథ అనే పేరు సృజించినప్పటికి కూడా ఒక సభలో ఆయన చెప్తుంటే ఏం చెప్పమంటారంటే గిరికథ చెప్పండి అన్నట్టు. ప్రతిభాశాలి కనుక వెంటనే గిరికథలు అప్పటికప్పుడు అల్లి చూపించారు. ఇక్కడ చిత్రం ఏంటంటే మన మతాన్ని మార్చి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తూ కుట్రలతో వెళ్ళిపోతున్న విద్యార్థులు కూడా ఇప్పుడు వాళ్ళ మత కథను చెప్తూ వాళ్ళ మతం పేరు చెప్పి హరికథ అంటున్నారు. ఏది పని విధంగా చేస్తున్నారు వాళ్ళ మతం పేరు చెప్పుకుంటే హరికథ అవుతుందని అడిగేవాళ్ళు లేడు, దాన్ని ఖండించేవాళ్ళు లేడు. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు కదా, మనకి ఏం లేదో తెలియాలి కదా. పోతే హరికథ అనేది ప్రక్రియ విశేషంగా తయారు చేశారు. అయితే ఒక మహాత్ముడు బహుముఖ ప్రతిభాశాలి ఒక ప్రక్రియను బంగారం చేస్తే అందువల్ల ఒక ప్రయోజనము ఉంది, ఒక ప్రమాదం ఉంది. అది ఇప్పుడు చెప్పుకోవాలి. ప్రయోజనం ఏంటి అంటే ఆయన అనగానే ఆ ప్రక్రియ గుర్తొస్తుంది, ఆ ప్రక్రియ బతుకుతుంది. కానీ అంత మహాభావుడు ప్రతిభని ఆ ప్రక్రియకి మాత్రమే వెలుగులు చేసి అతడు సాధించిన ఇంకా ఇంకా అద్భుతాలని అధ్యయనం చేయకుండా అయిపోతున్నారు. అది కొంచెం బాధాకరమైన అంశం. అలాంటి అధ్యయనం చేయడానికి ఇలాంటి సెమినార్ దోహదపడాలి. అది ఇక్కడ మనం కోరుకుంటున్నది. అందుకు మేఘాల వర్గం బాధ ఇలాంటి సెమినార్ విద్వత్ గోష్ఠులకు కానీ వచ్చినట్లయితే మనం అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. వాళ్ళలో ఆలోచన కలిగించాలి. అలాంటి ఆలోచన రేకెత్తించి ఉపయోగకరమైనటువంటి సమాజానికి ఉపయోగపడే అంశాలు తీసుకురాగలిగినటువంటి విషయము మన నారాయణ దాస్ గారి సాహిత్యం ఉంది. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో సంఖ్యలో తక్కువైనప్పటికీ కూడా విద్వాంసులున్నారు, మహాత్ములున్నారు, సౌహృదయులు ఉన్నారు. వేదికపైనే గురుస్వరూపమైనటువంటి బ్రహ్మశ్రీ దొర్పల ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, మిదురుగా దీక్షితులు గారు వంటి మంచి విద్వాంసులు ఉన్నారు. ఇలాంటి వారు ఉంటుంటే మాకు ఉత్సాహం. అయితే ఇక్కడ మాటని ధ్వనిముద్రికగా భద్రపరుస్తున్నారని కూడా చెప్పారు. ఇది చాలా అవసరం. తర్వాత ఇప్పుడు ఇంకా ఏకంగా విషయంలో ప్రవేశించే ముందు ఇక్కడున్న యువతకు కొంచెం స్ఫూర్తి కలిగించడానికి ఒక చిన్న మాట. స్వామి వివేకానంద గురించి మీ అందరూ తెలుసు కదా. స్వామి వివేకానంద తన 30వ ఏట అమెరికా పర్యటన చేస్తూ మన దేశ సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేనటువంటి వారు, పైగా మన సంస్కృతిపై అపోహలు అవమాన దృష్టి కలిగిన వారి దగ్గర మాట్లాడి మన సంస్కృతికి దేశానికి దండం పెట్టాలని చేసిన మహాభావుడు తెలుసు కదా. పుస్తకాపేక్ష లేకుండా మహాభారతం తిరిగినందు ఒకరోజు బ్రహ్మసూత్రాలు, ఒకరోజు భక్తి సూత్రాలు, ఒకరోజు యోగ సూత్రాలు, ఒకరోజు రామాయణం, ఒకరోజు భారతం, ఒకరోజు భాగవతం, ఒకరోజు వేదాంతం, ఒకరోజు వేదాంతం, ఇన్ని మాట్లాడాడు. ఇన్ని మాట్లాడాలంటే ఎంత సంస్కృత భాషలో అధ్యయనం చేసి ఉండాలి, ఆంగ్ల భాషలో ఎంత ఉత్తీర్ణుడై ఉండాలి, సమాజాన్ని చక్కగా అర్థం చేసుకుని ధర్మాన్ని అన్వయించే మేధావిగా ఉండాలి, ఇన్ని ఉండాలి. అలాంటి మహాభావుడు సంస్కృతం బాల్య నుంచి నేర్చుకున్న సుష్ఠుగా పాణిని వ్యాకరణాన్ని కూడా అధ్యయనం చేసిన మహాభావుడు. అయితే అలాంటి స్వామి వివేకానందకి పాణిని అష్టాధ్యాయాన్ని బోధించిన గురువు ఆదిభట్ల నారాయణ దాస్ అని ఎంత అలాంటి ఆయన ఆదిభట్ల నారాయణ దాస్. అంతేకాదు ఆయన హరికథలు, ఆయన చెప్పిన ధర్మము భాష వాక్మయం ఒక ఎత్తైతే ఆయన ఒక శతాబ్దానికి కూడా ఒక్కడు దొరకడం అరుదు అనబడే ఒక మహామేధ. అది మాత్రం గుర్తుపెట్టుకోలేదు, జీనియస్, మహామేధ. ఖచ్చితంగా అలాంటి మేధావి ఇంకో భాషలో పుట్టింటే ఈ పాటికి ఎన్ని రత్నాలు వచ్చేవో, ఎన్ని నోబుల్స్ వచ్చేవో వేరే విషయం. కానీ ఎప్పటికైనా మించుకునేది లేదు. మనదైనటువంటి చరిత్రను మనం తెలుసుకొని మనదైన మహాత్ములను మనం పరిశీలించగలగాలి.
ఆదిమూర్తి నారాయణ దాస్ గారి బహుముఖ ప్రతిభ ఎలాంటిదంటే సంగీతంలో తుదముక్కిన పాటించారు. సామాన్య ఏదో గాయకుడు కాదు, సంగీత విద్వాంసుడు, మ్యూజికాలజిస్ట్ అటువంటి తెలుసుకోవాలి. మ్యూజిషియన్ కాదు, మ్యూజికాలజిస్ట్. సంగీత విద్య అంతేకాదు, సంగీతంలో కొత్త తాళాలని కొత్త రాగ ప్రక్రియల్ని కనిపెట్టినటువంటి మహానుభావుడు. వాటి గురించి చెప్పడానికి మహాత్ములు శేషాద్రి శర్మగారు మొదలైన వారు వచ్చేది మన అదృష్టం. సంగీతంలో అలాంటి ప్రతిభ సామాన్యం కాదు. ఒక విధంగా చెప్పాలంటే త్యాగరాజస్వామి గారు తర్వాత మళ్ళీ చెప్పుకోగలిగినటువంటి అంత సంగీత ప్రతిభాశాలి అయినా పైగా మహాభాగ్యం కాదు. మరొక విశేషమైన అంశం మూడవది, సాహిత్యంలో బహుభాషాత్మక ఇది, అటు సంస్కృతంలో, ఆంగ్లంలో, హిందీలో, ఉర్దూలో, తెలుగులో కూడా ఆయన మహాపండితులు. ఆయా భాషల్లో అరిగదు చెప్పినటువంటి మహా విశేషించి ఆయన తాత్విక శివుడు తెలుసుకోవాలి. ఒక ఫిలాసఫర్, ఒక వేదాంత తత్వం తెలిసినటువంటి వాడు, దార్శనిక దర్శన శాస్త్రవేత్త. స్వయంగా ఆయన దర్శనం చేసిన విషయాలు చాలా ఉన్నాయి. అది ఋషికుల్యుడు, మహోపాసక మంత్రశాస్త్రవేత్త, జ్యోతిష్ శాస్త్రవేత్త, ఆయుర్వేదంలో నిపుణుడు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. అసలు నిజానికి ఆయుర్వేదాన్ని అచ్చ తెలుగు కాదు కాదు నాటు తెలుగులో రాసే మహాత్మ. ఆ తెలుగు ఎక్కడ రేపు మనం తెలుసుకుందాం. ఆ తెలుగు తెలియడానికి ఎంత తెలుగు మంది తెలుగు వారిని మీరు ఎక్కడ సమీకరిస్తారో రేపు చూడాలి. రేపు చాలా ప్రధానమైన అంశం వస్తుంది. ఆదిపట్ల వారి తెలుగు అంటే తెలుగు ఆదిపట్ల వారిగా మన అది తెలుసుకోవాలంటే రేపు వినాలి. ఆ మహాత్ముడు తెలుగు గురించి చేసినటువంటి విషయం అసలు ఆయుర్వేదాన్ని తెలుగులో రాసే మహాత్ముడు. ఏది నాటు తెలుగు, నాటు తెలుగు అంటే ఏమిటో మనం రేపు తెలుసుకుందాం. అదేవిధంగా ఋగ్వేదాన్ని తేట తెలుగులో అందించే మహాత్ముడు అంటే ఆ వేదాలను అంత పాండిత్యం. ఇంకే చెప్పడానికి ముందు అమ్మవారి 1000 నామాలు, గణిత శాస్త్ర నామాలు 1000కి తేట తెలుగులో తల్లి వింకి అని రాశారు. విష్ణు శాస్త్రాలు 1000కి వ్యాఖ్యానం వెన్నుని 1000 పేర్ల వినకరి అని రాశారు మహాత్ముడు. ఆ తెలుగు అటువంటి మహాభావుడి యొక్క సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ జగజ్యోతి అనే అంశం గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి ఉద్యుక్తులు ఉంటున్నాం. నిన్ననే నిర్వాహకుల్ని సమయ పరిమితి గురించి ప్రస్తావన చేస్తే ఒక గంట చెప్పండి అని అడిగారు. అంతే కదా, ఇక్కడ మార్పులు ఉన్నాయా చెప్తే లేదా సమయ పరిమితి లోపల చెప్పాలి. ఎందుకంటే ఇదే జగజ్యోతి మీద ఇదే నిర్వాహకులు నా చేత 3 రోజులు ప్రవచనం చేయించారు విశాఖపట్నంలో. అటువంటప్పుడు నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పాలనేది మనం అనుకున్న సమయం కంటే కొంచెం అతీతమైంది కనుక ఇప్పుడు వచ్చాను. శారదాంబాయి మహర్షి జగజ్యోతి అనేటువంటి రచన ఏదైతే ఉన్నదో అది సర్వదర్శన సంగ్రహము అని మరొక పేరు పెట్టవచ్చుదాన్ని. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో విద్యలు ఉన్నాయి. ఇక్కడ యువత గ్రహించాలని చెప్తున్న విద్య, ఈ విద్యలు 18 విద్యలు ప్రధానంగా చెప్తారు. అందులో దర్శన శాస్త్రాలు మనకు ఉన్నాయి. ప్రధానంగా వేదాన్ని మనం తీసుకుంటే వేదం 4 వేదాలు, వాటికి అందరూ షడంగాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణ, చంద, నిర్ణయం, జ్యోతిష, కల్పం. ఇవి కాకుండా వచ్చే దర్శన శాస్త్రాల్లో చార్వాక దర్శనం మొదలైనటువంటి అవైదిక దర్శనాలు ఉన్నాయి. వైదిక దర్శనాల్లో మనం కణాదుడి యొక్క దివ్యమైనటువంటి వైశేషికం కానీ, అలాగే గౌతముడి యొక్క న్యాయం, పతంజలి యొక్క యోగం, కపిలుని యొక్క సాక్ష్యం, జైమిని యొక్క పూర్వమీమాంస, అదేవిధంగా ఆదిచంద్ర భగవత్పాదుల వారు తిరిగి పునరుద్ధరించినటువంటి ఉత్తరమీమాంస, అంతేకాదు ఆదిచంద్రుడు తీసుకొచ్చిన అన్నది ఉన్నదంటే ఆయన ధరించారు. ఇలా మొత్తం దర్శన శాస్త్రంలో ఆగుతున్నాయి షడ్దర్శనాలు. ఇవి షడ్దర్శనాలు దర్శనాలు అంటే ఇవన్నీ మత గ్రంథాలు కావండి, జ్ఞాన గ్రంథాలు. ఈ సృష్టి ఏమిటి, జీవుడు ఏమిటి, వీటి నిర్వహణ ఏమిటి, సృష్టి కారణం ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అణువు గురించి, పరమాణువు గురించి మొట్టమొదటి మాట్లాడినటువంటి వాడు కణాదుడు. ఆ విషయం ఇక్కడ యువత ఉద్గ్రహించారు. అదేవిధంగా ప్రకృతి యొక్క వివేచన చేసిన మహానుభావుడు కపిలుడు. పతంజలి చెప్పిన యోగ సూత్రాలు ఇప్పుడు ప్రపంచాన్నంతటినీ ఆకర్షిస్తున్నాయి. గౌతముడి న్యాయ సూత్రం అనేది ఒక సహేతుకమైన తర్కబద్ధమైన విచారణ ఎలా ఉండాలో చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి దర్శన శాస్త్రం. ఇక పూర్వమీమాంస, ఉత్తర మీమాంస యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ దర్శనాలని వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. అదేవిధంగా వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పం మొదలైన శాస్త్రాలు ఉంటాయి. సైన్సెస్ ఇన్ని అభివృద్ధి చెందినటువంటి ఇది దర్శన శాస్త్రాల్ని సమాజంలో వస్తున్న మార్పులని, వీటి ప్రభావాలు సమాజం ఎంతమేరకు అందుకుంటుంది, ఎంతమేరకు అందుకోవాలి,
అలాగే వీటన్నిటికీ సమన్వయం పరుస్తున్న పురాణములు, ఇతిహాసాలు, కావ్యాలు, ఇలాగా అనేక రకాల శాస్త్రాల్లో పరిణామాలు, సమాజాల్లో పరిణామాలు వీటన్నిటిని అధ్యయనం చేసుకుని ఆనాడు మన ధర్మంపై వచ్చిన సవాళ్ళు అంటే ఈ మహానుభావుడు ఉండినటువంటి కాలంలో సమకాలంలో 19వ శతాబ్దపు నడిమి భాగాల్లో సమాజంలో మన ధర్మంపై మన విజ్ఞానంపై వస్తున్న సవాళ్ళు ఈ ప్రశ్నలు సంధిస్తూ విమర్శలు చేసేటువంటి వర్గాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మన ధర్మంపై గౌరవం ఉంటూ ఇందులో కొన్ని విషయాలు నచ్చక వాటిని ఎత్తి చూపించే వాళ్ళు కొందరైతే పూర్తిగా ధర్మాన్ని గౌరవం లేకుండా విమర్శించే వాళ్ళు కొందరు తయారు. ఇందులో పరిశీలించి విమర్శించిన వాళ్ళు కొందరైతే పరిశీలించకుండా విమర్శించే వాళ్ళు కొందరు. ఇలాంటి ధోరణి ఏర్పడింది. మరోవైపు రెండు రకాల ఇతర దేశీయ సంస్కృతులు మన దేశాలపై దండెత్తినప్పుడు మన భావజాలంలో పరిణామాలు ఏర్పడి వాటి వల్ల ఆలోచన ధోరణుల్లో వచ్చినటువంటి మార్పులతో సనాతన ధర్మంలో కొన్ని అంశాలు దోషభూయిష్టంగా కనబడ్డాయన్నా కూడా దోషభూయిష్టంగా ఉన్నాయని దిక్కు తెలుసుకోవాలి. దోషభూయిష్టంగా కనబడ్డంతో వాళ్ళ మనసు వచ్చింది. వాటి వల్ల సమాధానం కొంతమంది చెప్పారు. కొందరు ఏం చేశారంటే సంస్కరణవాదం వైపు వెళ్ళారు. అంటే మన సంస్కృతిలో కొన్ని అంశాలను పరిహరించడం, కొన్నింటిని సవరించుకోవడం, కొన్నింటిని సంస్కరించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ నిలిపి వచ్చారు. అలా వచ్చిన వాటిలో కొన్నింటిని ఒప్పుకుంటూ కొన్నింటిని ఒప్పుకోకుండా సంస్కరించే వాళ్ళల్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మొదలైనవి కూడా ఆ సమయానికి వారు వెళ్ళి ఉన్నాయి. అంతేకాదు వేదంలో కర్మకాండ పట్ల ఒక రకమైన ఒక నిరసన అనేటువంటిది బుద్ధుడి కాలం నుంచి మనకు బయలుదేరి జగజ్యోతి నేపథ్యం ఉంది. ఇదంతా చెప్తున్నది బుద్ధుడి కాలంలోనే కర్మకాండ యొక్క నిరసన ఏర్పడింది. పిల్లలకి ఒక చిన్న నేను మనవరకూడదు చిన్న సూచన, పిల్లలు పెద్దలు పాపం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కానీ నేను 2 నిమిషాలు సమయం ఇస్తాను. ఈ సబ్జెక్ట్ మీకు ఆసక్తి లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆసక్తి ఉన్నవాళ్ళు వినాలి. మీకు చెప్పిన సబ్జెక్ట్ వేరే ఉంటుంది, మరోసారి చూసుకుందాం. కానీ నాకు ఇతర జగత్తు న్యాయం చేయాలంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తే పుస్తకాన్ని ఎంఏం చేసుకోవడం. ఇది అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం ఎదగాలి, మీకు మెచ్యూరిటీ కావాలి. కూర్చుంటే మౌనంగా కూర్చోండి, అర్థం కాకపోయిన శిక్షణ కూడా కూర్చోండి. లేదా అర్థమైందే చాలా సంతోషం, మౌనంగా ఉంటే మంచిది. ఇబ్బందిగా అనిపిస్తే వెళ్ళిపోండి, నేను అనుకోండి, మళ్ళీ రేపు రండి తెలుగుపెట్టేయండి చెప్తా వెళ్ళలేదు. మౌనంగా కూర్చుంటారన్నమాట. ఎందుకంటే విషయం మీద సీరియస్గా వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మళ్ళీ అందం కలగకూడదు ఉద్దేశంతో మాట్లాడతారు. అన్ని భావించవద్దు. శ్రీ శారదాయ మౌనం ఆ పిల్లలు వేరే మొదటి వారి పాప నా శక్తిని పెట్టుకోవట్లేదండి, వేరే పనులు ఉన్నాయని పెడుతున్నాం. పిల్లలు వేరే మొదటి వారి పాప నా శక్తిని పెట్టుకోవట్లేదండి, వేరే పనులు ఉన్నాయని పెడుతున్నాం. జగజ్యోతి అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ధర్మము, ధర్మంపై వచ్చినటువంటి విమర్శలు, ధర్మాన్ని సవరిస్తూ కొన్నింటిని అంగీకరించిన వారు ఇలాంటి వారు ఉన్నటువంటి సమయంలో ఒక విశాలమైన హృదయంతో ఒక నిర్మలమైనటువంటి దృక్పథంతో వాళ్ళ విమర్శలను అర్థం చేసుకుని ఏ కారణాల వల్ల వాళ్ళ విమర్శలు వచ్చాయి, అవి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు గ్రాహ్యం, ఇది ఆలోచించారు. అందులో ఆర్య సమాజం మొదలైనటువంటి వారు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని తీవ్రంగా దుయ్యబెట్టడం లేదు, పక్కకు తోసేశారు. కొన్ని సనాతన ధర్మానికి మూలమైన వేదాలను మాత్రం కాదనలేదు, వేదాన్ని వాళ్ళ ఆలోచనకు అనువుగా అన్వయించుకున్నారు. వాళ్ళకి కాదన్నదంతా పురాణాలు అలాగే కర్మకాండ మొదలైనటువంటి కాదన్నారు. అయితే బుద్ధుడే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండని కాదన్నారు. అక్కడ నుంచి ఒక ఆలోచన మొదలైంది అప్పుడున్న వేదాల వర్గంలో. ఇదే పశుహింస, అగ్నిహోత్రాల్లో ఆపుతులు వేస్తే ఎవరికో దేవతలకు చేరతాయడం, దానివల్ల ఏదో సమాజ ప్రయోజనం కలుగుతుంది అంటూ హింసా ప్రక్రియలు ఎక్కువైపోతుంటే ఈ కర్మకాండంత ప్రధానం కాదు అని చెప్పి వచ్చిన బుద్ధుడు చాలా విషయాలు బోధించాడు. అయితే బుద్ధుడు బోధించిన విషయాలు ఏమీ కూడా వేదంలో ఉన్న కర్మకాండకు అంగీకారం అవునా కాదో తెలియదు, కానీ వేదం యొక్క జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులలో మాత్రం ఉన్న అంశం చెప్పబడుతున్నాయి. ఆ ఉపనిషత్ అంశములు యోగము ఈ రెండు బౌద్ధం తీసుకుని తాను ఉండి తాను కాపాడుకుంటాడు, అది తెలుసుకోవాల్సింది. బుద్ధుడు ఏం చెప్పాడో అని తెలిసినా తెలియకపోయినా బౌద్ధం మాత్రం ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంశములని అందులో చెప్పినటువంటి సత్యము, అహింస,
nikrham, indri nikrham, ilah tapsam disuntuk. Patanjali cepetan berarti yoga sutra. Ante patanjali yoga sutra, patanjali itu prarabdha itu veda alamnya yoga, ne patanjali sutri kerjanya tersebut. Veda alamnya yoga itu ni Buddha itu kerjanya, veda Buddha itu kerjanya ni macam. Inko wajpo, jayana mau yang ni koran, Hindu siddhanta ni kerjanya, punatjana siddhanta kani, Tama siddhanta kani, walau ni kerjanya, abe kerana jatje Hindu itu jatje. Ante wajib dharma mau bahaga ni baru, disko bilah. Dah mudah juga baru kemarin lepas. Harapan, karma karma gaya orang ini serupa saja. Adik, jangan kita pergi ke sinjari atau utara ni mampu sama dengan juga baru pasir terbawa kemarin juga. Adik, ini sama juga. Ini beran kita jangan matra mereka pada samada juga manusia juga. Sahaja swabawa itu ni. Adik, ini dewa guru ni punya. Adik, dewa agama pun punya perkara kecemasan juga orang dah lihat ni punya bawa punya guru guru tu dah. Adik, jangan mana ini punya beran kita adik. Siddhartha mana jenis itu dilihat ni, Radhanta itu lagi. Perhati Siddhartha malu dorang ni jisman mana dilihat. Ini kita adveyo, maka bidadari percaya bahwa tuan ini pun tapa bawa ni purai. Puni nasir dorang ni beri beri persisnya apa ni puru. Ramana jatuh ni mana ini beri beri ikhtiar beri. Vishnu ni bhakti jisman sampai. Wari ni pura mana dewa dah percaya lagi ni beri beri puru. Ya orang kata mana ni. Perhati samaskar tu bila orang perjuangan tu tak faham tu. Baru ikhtiar beri puru ni alam puri beri nama beri dilihat ni puru. Vitamin ti saman mai ikut bersama berita bersama yang pernah. Alat ti saman mai ikut kata doa mana mata mereka cepat tol bersama ini. Iu gal doh sami berita. Jadi kata, sarapan zaman doh nampaknya sampradaya ni ada guru macam. Adakah roka sampradaya ni untuk bingkuk sampradaya generasi ni kita pun dah. Tapi pramatnya ni ada di kerala ada guru macam. Yoga ni guru macam. Adi anjir sebab. Malai alat ti panjang sebab ti mahar bahu. Adi pun pernah ada sebab. Ada ayat pernah kerja. Sarwa dasyana samanu ini dapat dilihat. Sarwa dasyana itu berinci, apa yang penting yoga tekad, ada technical details, asal ke itu liberal, cara apa yang kita jual, ada samanya cenderung ini, kita tasik kita ni, ni asal ke itu bishar cara cara berikut. Kalau sastra bahasa yoga itu disekolah ni, apa bishar dari cara kita, kerja, ayat cerita cerita, cara apa dasyana modal tu ni, atau itu dasyana berlaku, sarwa dasyana ni dalam cerita cerita, perhati dasyana yoga. Gerakan bisnes media, gerakan bisnes. Nanti gerakan dalam sendiri, beri juga dalam sendiri. Nanti ada dalam bayi pun ada takkan jadi desa. Nanti nanti gajian lalu ada cincar. Nanti gajian lalu cincar itu solo faham pun ada melihatnya. Oka mahabesan tu yang rasa. Jadi ki, pita kalau rasa malu itu mana, oka pergi suruh dia lagi. Nanti nanti bodo, apal semua saya kerja malah. Biar cara, cek bodo mana pita kalau rasa ni. Takkan pita kalau rasa, pita kalau cek ni dah terbang tu. Walau oka mahabesan. Ini ramadhan cara gopani, bahan mehdah ini penting. Nara ada sekali mehdah sekali itu, prabawa rupanya cara berpenting. Adalah sendiri yang lebih. Kani, ini prabawa Allah Allah guru jenna, kurang bishar pun jenengan cepat. Jadi kalau ini wakya lo, waktu wakya mungkin berpenting. Peti amta wakya wakya mungkin kuri cepat. Kuri cepat tu wakya lo, untuk malu wakya berpenting tu, oka. Anda mari cakap sendiri dengan anda, mungkin berubah dengan anda masa. Ante, pertama ni ibadah mani, dharma mani, cepat tu perjalanan macam macam mana dah ni, itu tuh par bete. Anta pura ni, sama ada lah, pura tu sendiri berubah lah, cara bete. Ia pergi dasar misalnya untuk dah ni kita tu kan ni, jadi kita ni mau, yakin aja sama, yakin aja sama, mereka sastra bete, ane cepat tu, aham brahmas mia, aham dehos mia, jiwa ini sendiri wakala, kala, ane jatuh jatuh tu, kalau kita kau jatuh sama orang tu, itu tuh bete. Asal, sastra ni muka, niche jiwa ni dah nak ramai yang cipu ni nampuru. Kebalu, pandita mandi ni lah.
ఎందుకంటే పూర్వభాగం కేవలం కర్మయే అని నిర్ధారించి
dan ajaran jadi kuda. Karma kanda le bimas itu, purba patut dosisnya, dan ajaran jadi. Hindu orang ada, karma kanda perangkatnya banyak orang pertimbangan orang ada dengan cepat jadi itu purbi. Pasu mala peta, an mata hunte, pasu mana ayatnya berarti hitsin curu, an apa ada jisnya rupai. Nada kanda karma kanda ini pasu kita ayatnya mulai beri ke tapa, dan ini banyak orang lebih pernah jadi perde. Kani, dan mark dan adem berpikir ini, ahankara yang dicupin cewa, bar lakshana naik
పక్షులు దోచుకున్నటువంటి శబ్దంతో చూపించారు. కొన్ని చోట చదివితే మహావిప్లవాన్ని అర్చిస్తున్నట్టు సహజంగా అనిపిస్తారు. పరుడు సుఖపెట్టి తా సుఖపడి నిజముగా విద్య యొక్క లక్షణము కొటేషన్ పెట్టుకోవచ్చు. విద్య యొక్క లక్షణం ఏంటంటే పది మందిని ఆనందింపజేసి తాను ఆనందించిన విద్య యొక్క లక్షణం. అష్టాదశి విద్యలన్నీ పరులను ధరింపజేసి తాతరించి మార్గమని బోధించుతుంది. లోకోపకారముగా పాటుపడి సజ్జనులు మాత్రమే దేవుడు అనంతావతారమునందు కాపాడుతున్నాడు. భగవంతుడు ఎవరిని కాపాడుతాడయ్యా అంటే లోకోపకారం కోసం ప్రయత్నించే వారి సజ్జనులు వారిని కాపాడడానికి వస్తాడు అని ఆయన చెప్పుకున్నాడండి. పరిత్రాణాలే సాధువున అనడం మాట అదే కదా. మరి అట్టి లోకోపకార పరాయణులకు మహాత్ములు మాత్రమే అష్టాదశ మహావిద్యలకు సప్తకోటి మహామంత్రములకు స్వర్గాది పుణ్యలోకములకు తగిన అధికారులు. అంతేగాని వారిని విడిచిపెట్టి జలవంచకులై భూతద్రోహం ఆచరించి కుక్షింభం నిమిత్తము ఎంత మాత్రమూ కాదు. కనుక మహావిద్యులు వారి కోసం ఉంటే కానీ కుక్షింభరులకి సమాజాన్ని వంచించడం కోసం ఎవరైతున్నారు వాళ్ళ కోసం విద్యలు కావు అని. అంటే విద్యలు పొంది సమాజాన్ని వంచడానికి వినియోగించే వారు నిజమైన విద్యావంతులు కారు అనే అంశాన్ని చెప్తూ విద్య యొక్క ప్రయోజనం సమాజానికి హితం కలిగించడం అన్న మాట చెప్పారు. ఆ దిశగా మనం విద్యను అధ్యయనం చేసినట్లయితే మనం తప్పకుండా విద్య నుంచి సమాజ హితానికి కావలసిన వేయటం మనం తెలుస్తుంది. అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియుల గురించి కూడా ఆయన మాట్లాడేటప్పుడు విషయములు ఇవి కేవలం ఒక జాతిపరమైన అంశాలుగా తీసుకుని ఇంకొకరిని అణచివేత ధోరణిలో ఏర్పడలేదు. మొదట వారి ప్రయోజనాలు తెలుసుకోకుండా తర్వాత వాళ్ళు దాన్ని వికృతం చేశారు అనే అంశాన్ని ఇక్కడ చెప్తూ ఒక మాట అన్నారు. జన్నిదములు పిలక జుట్టు విభూతి పెండి కట్టు ముష్టిముందాములు దంభవేషములతో స్వార్థపరులై వంచకులై భూతద్రోహం ఆచరించు కుక్షింభరులు బ్రాహ్మణులు ఎంత మాత్రములు కారు. ఎంత ఎదుగుతున్నాడు మహాత్మ జ్ఞాన శౌర్య కృషి సేవా ధర్మములతో లోకోపకారణులై సజ్జనులు పాఠభేదమున అజ్ఞానం అధికముగా ఆ జ్ఞానం అధికముగా కలవారు. అంటే అజ్ఞానం ఎక్కువ ఉంటే అదే శుద్ధత్వం, జ్ఞానం ఎక్కువగా ఉంటే అదే బ్రాహ్మణం. జ్ఞానమే బ్రహ్మం అంటే జ్ఞానం కలిగిందా. అలాగే శౌర్యం అధిక భాగం కలవారు క్షత్రియుడు, జ్ఞానం కలిగితే బ్రాహ్మణుడు, శౌర్యం కలిగితే క్షత్రియుడు, వాణిజ్యపు నేర్పుకుంటే వైశ్యుడు, పరిచర్య నైపుణ్యం ఉంటే శూద్రుడు. వీళ్ళందరూ లోకోపకార పరాయణులు తెలుసుకోవాలి. అంతేగాని కేవలం తామే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఇతర సమాజాన్ని వంచడం అనేటువంటి వాటికే ఈ శాస్త్రం చెప్పబడలేదు సుమా అని చెప్తూ అతీంద్రియ దృష్టిలైన మునులు చెప్పినటువంటి మహావిషయాలు ప్రాకృతికి అర్థమవుతాయి అని వేదాల్లో ఉన్న మంత్రాలకి వాళ్ళకు అనుకూలంగా అర్థం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వేద మంత్రములు యుగాలకి కొన్ని కొన్ని ప్రత్యేక అర్థాలతో వస్తుంటాయి. వేదార్థం ఇవన్నీ చెప్పలేము. అలాంటి అర్థాలు మనకు అన్వయించడానికి ఇతిహాస పురాణాలు ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటూ తెలివిని సంపాదించుకుంటూ ఉండడానికి విద్యలు ఏర్పడ్డాయి అని చెప్తూ తెలివికి లక్షణం చెడని సంతృష్టి. మరి ఇట్టి సంతృష్టి సంపూర్ణ విశ్వాసము చేయగలదు. సంపూర్ణ విశ్వాసము మంచి సహవాసమును కొనసాగదు. భూతదయ కలవానికి మంచి సహవాసం అవ్వదు. ఒకదానికొకటి ఎంత చక్కటి కొనసాగుతుంది చూస్తున్నాడు. సంతృప్తిగా ఉండాలంటే తెలివి ఉండాలి. తెలివి ఉండాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే సత్సాంగత్యం ఉండాలి. సత్సాంగత్యం ఉండాలంటే వాడికి పరులపై దయాస్వభావం కలిగి ఉండాలి అని ప్రస్తావన చేస్తూ విద్య ప్రయోజనాన్ని తెలియజేసిన తర్వాత మరొక అంశంలోకి వెళుతూ మహాగౌడు చెప్పినటువంటి ప్రధానమైన అంశము చార్వాక మతంలో ఉన్నటువంటి విశేషాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. చార్వాక మతము దేహమే ప్రధానం, దీన్ని సుఖపెట్టు, పలు పది మందికి సుఖపడు ఇది చెప్పింది. అంతేగాని పైన ఎక్కడో స్వర్గలోకంలో మన పుణ్యాలు వస్తాయని చెప్పి ఇక్కడ కనీసం మనుషుల్లో కూడా బ్రతకకుండా ఉంటే ప్రయోజనం ఏమిటయ్యా? అందుకు అలాంటి వాళ్ళని హెచ్చరించడానికి పనికి వస్తుంది. అంత మాత్రమే నేను తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే స్వర్గంలో దేవతలా తిరగాలని తపనతో భూమి మీద మనిషిగా కూడా నడవకు బుద్ధికి ఉంటుంది. ఇక్కడ అది భూమి మీద ఉండి సరిగ్గా నడువు, తర్వాత స్వర్గంలో ఎలా ఉండాలో ఆలోచించుకోవచ్చు. అదే విమానంలో నువ్వు కూర్చొని పెడతావు కానీ నువ్వు నేల మీద ఉన్నావని తెలుసుకోవాలి, విమానం నుండి పాలించుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకో అని చాలా మతంలో గొప్ప మాట అన్నాడు. చాలా మతాన్ని కూడా స్వీకరించు. ఎందుకంటే ఏది ఆలోచించకుండా బ్రతికేవాడు కంటే ఏదో ఒకటి ఆలోచించేవాడు మంచివాడు. కానీ నేనేమిటి, ప్రపంచం ఏమిటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడా అని ఆలోచన చేశాడు. చాలా ఒకటి గొప్పది ఆలోచన చేసినప్పుడు తన బుద్ధికి తెచ్చుకుని తాను చెప్పాడు. ఇక ఆ పై వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకొచ్చాడు. కనుకనే మానవుడు
గురించి ప్రపంచం గురించి ఆలోచించడం మొదలు పెట్టాక వేసిన మొదటి పెట్టి చార్వాక మతం తుది పెట్టి శంకర మతం గొప్ప పాటలు పెట్టాడు అది దర్శనాలు చార్వాక మతం మొదటి పెట్టు ఈ దేహయాత్రకు వేదాంతము తుది పెట్టు చార్వాక మతమునకు వేదాంత సారముగు జగద్గురు శంకరాచార్య మతమునకు నడుమ అనంత సంక్షాపముగు మతములు నడుమను మెట్లు ఈ ఒక్క వాక్యం తీసుకుని మనం దాన్ని సువర్ణాక్షరంగా తీసుకుంటే చాలు ఒక్క వాక్యం చాలాపి లోకాచారం నలంకయే అనేటువంటి శాస్త్రవాక్యాన్ని చెప్తూ వేద వేదాంగాలు తెలిసిన వాడినప్పటికీ లోకాచారాన్ని విడిచిపెట్టేవారు అందుకే బ్రహ్మ విద్య జరిగేను జగద్గురు ఆదిశంకరాచార్య షణ్మత స్థాపపడి ధర్మముగా నడిచి జనహిత ధర్మమును ఉపదేశించారు అది తెలుసుకోవాల్సి దానికి ఎటువంటి విచారవేత్తగా ప్రజలను అర్థం చేసుకోవడం ప్రజలకు అవసరమైన అందించడం అనేది ముఖ్యమండి అంతేకాదు వేదము అపౌరుషేయం ఆ మాట చెప్తున్నాడు ఎలాగంటే సముద్ర ఘోష వలె అన్నాడు సముద్ర ఘోష ఎప్పుడు సృష్టి చేయలేదు వేదము అలాంటిది అన్నాడు అలాంటి వేదానికి అర్థాలు చెప్పుకుంటున్నా మంచిదే కానీ వేదానికి అర్థం లేదని చెప్పలేం కానీ ఇదే అర్థం అని చెప్పి మాత్రం గమనించండి అంటున్నాడు ఇదే అర్థం అని చెప్పడం వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి ఒక ఆయన మధ్యకు పాశ్చాత్యులు మాట్లాడేది ఏమనంటే సూర్యుడు గోగుతో రాతిని కొట్టాను ఇది వేదంలో మంత్రాన్ని ట్రాన్స్లేషన్ ఏమంటే నాలుగు వేదాలను ట్రాన్స్లేషన్ చేసేదే దాని సన్మానం ఇది చాలా బాధాకరమైన అంశం అందుకే వ్యాస భగవానుడు కూడా వేదాల్లో ఏం చెప్పారో చెప్పడానికి వేరే పురాణాలు భారతాలు రాసేది కానీ వేదాలకు అర్థాలు లేదు మహాభారతం ఎందుకంటే సముద్ర ఘోషకులు అర్థమేం చెప్తావు పిడుగు పాటకు అర్థమేం చెప్తావు పిడుగు సముద్ర ఘోషాలు సృష్టించలేదు అది వేదము సృష్టించలేదు అది ఈశ్వరు యొక్క సదస్సు దాని అర్థం లేదని కాదు కానీ ఈ బుద్ధి కలిగినది అర్థం చెప్పడం లేదు ఎందుకంటే తపస్సవాదితో దర్శించినటువంటి సత్యము సామాన్య బుద్ధికి ఎలా అవుతుందని పది పుస్తకాలు చదివింది కానీ ఒక విషయం అర్థం కాని స్థితిలో ఉన్న మనము సమాధి స్థితిలో నుంచి చెప్పినటువంటి విజ్ఞానం ఎలా అర్థం చేసుకోగలం ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం అర్థం చేసుకోలేకపోతే ఏం చేయాలి వేదాన్ని పరిహరించాలి కాదు ఎలాగైతే శివ కేశవ ఇత్యాది మంత్రములు ఉచ్చారణ మాత్రం చేతనే ఫలితాన్ని ఇస్తాయో వేద మంత్రములు కూడా అలాగే ఇస్తాయి అదే వాటి సరసైతంగా కాపాడుకోవాలి ఇది ఆయన చెప్పినటువంటి అంశం అయితే వేదమందు ఇలాంటి అపార్థాలు చెప్పిన వాడిని హెచ్చరించి చెప్పాడే తప్ప వేదాలకు అర్థం లేదని మాత్రం కాదు ఆ అర్థం మన ఇతర శాస్త్ర సహాయాలతో చక్కగా అన్వయించుకోవాలి ఉదాహరణకి ఇప్పుడే మనం ప్రస్తావన చేశాం సూర్యుడు భోగుతో కొండ రాత్రి కొట్టాడు ఇది అనుమానం అయిపోయిందండి ఎందుకంటే వాళ్ళ మత ప్రచార భాషలోగా అందించుకున్నాడు అలాగే చూపిస్తూ యేష ధర్మ సనాతన అనుకోండి యేష అంటే సంస్కృతం తెలిసిన వాళ్ళు తెలిసిన యేష అంటే ఇది అని అర్థం కానీ ఆ పదం తెలియని సామాన్యుడికి వెళ్ళి యేష అనే మాటకు పెంచి చూసారు వేదాలలో మా దేవుడి గురించి చెప్పారు అని చెప్తున్నారు ఎంత యేష అంటే ఈశ్వర అర్థం కాదు యేష అంటే ఇదే అర్థం కానీ వాడు ఆ అర్థం చూపిస్తుంటే అసలు సంస్కృతం తెలియని వాడు అదే ఏమో అనుకుంటున్నాడు తెలిసిన విషయం అంటే మీ దేవుడు మా దేవుడి గురించి మీ వేదాలలోనే చెప్పాడు అంటాడు ఏంటి యేష చూపించాడు అవగాహన చూపుతాడు వాడు ఒకటి ఒప్పుడు అది ఇక్కడ విషయం అంతేగాని ఇంకొక మాట అంటే ఎలాగో మీ దేవుడి గురించి వేదాలు చెప్పాను అంటున్నారు మా వేదాలు అనంతకాలం గురించి చెప్పాను ఎప్పుడు చెప్పేసే కనుక ఎలాగో మీ వాడి గురించి మా వేదాలని చెప్పాను కనుక మీరు మా వేదవంతం చెప్పారని నేను చెప్పాల్సింది పోయి వీడు అటువంటి ఆశ్చర్యం కాకపోతే ఇక్కడ అంటే ఎలాంటి కాలేదు కట్టంటే ఎలా ఉంటుందని చాలా అసహ్యకరంగా ఉండదు ఇలా వ్యాఖ్యానాలు చేశారు గోవుతో పోయాడు సూర్యుడు అంటే అర్థం ఏంటయ్య అంటే గోవును రాయి చేసి కొట్టాడు కనుక గోవును హత్య చేయడం మీ మతంలో ఉంది కదండి అన్నాడు ఆయన ట్రాన్స్లేషన్ చేయాలి కదా ఏం చెప్పంటే బాబు గో అనే కానీ వేదాల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయని తెలుసా గో అంటే కిరణము ఇంద్రుడు అంటే సూర్యుడు ఉన్న తీవ్రమైన శక్తి ఇంద్రుడు అని పేరు వేద ప్రకారం గ్రీష్మకాలంలో సూర్యుడికి ఇంద్రుడు అని పేరు అంటే చాలా తీవ్రమైన ఇంద్రుడు గోవుతో కొట్టాను అంటే గ్రీష్మకాలపు కిరణములు కొండరాయి కొట్టాను అంటే ఆ కిరణములు రాళ్లను కూడా పగలు కొట్టేటంత వేడిగా ఉందని అర్థం చెప్పింది వేదం దాన్ని మీరు తీసుకొచ్చి ఇది అర్థం అది గోపుల బ్రాహ్మణం ఉంది గోపుల బ్రాహ్మణం అంటే అర్థం ఏంటి పావు తిరుగుతున్న దారిలో బ్రాహ్మణ చదువుకుని మంత్రాలను అర్థం చెప్పడం కాదు గోపధనం అంటే అంతరిక్షంలో జ్యోతిర్మండలములు వాటికి సంబంధించిన మంత్ర విశేషాలు అర్థం ఇలాంటి అర్థాలు నిజంగా చెప్పాలి అంటే అది ఇలా చూడాలని సూచనలు ఒక్కడ జాగ్రత్తగా జరిగింది పురాణాలు జాగ్రత్తగా జరిగింది వేదాన్ని ఎలా అర్థం చేసుకొని చెప్పాడు నేను వాళ్ళు అర్థం చేసిన వాళ్ళు అసలు నిజంగా చెప్పారంటే ఈ రోజుల్లో పురా పౌరాణికం లేదు ఈ మాట అంటున్నాం నేను అనుకోవద్దు మీరు ఒక్కసారి మీ పని పరిచయం మీరు చెప్పండి పురాణాలు చెప్పేవారంటే ఎవరు చెప్పుకుంటున్నాం
అక్కడే పురాణ విన్నానా లేదే ఒక్కసారి చదవండి కళ్ళు తిరిగేటంత జ్ఞానం ఉంటుంది అంత సాంకేతిక విజ్ఞానం ప్రకృతి పర్యావరణం గురించి చెప్పాడు ఎన్ని విజ్ఞానాలు ఉన్నాయో పరిపాలన పద్ధతుల గురించి చెప్పాడు అన్ని ఇప్పుడు పురాణాలు రామాయణ పురాణం కాదు ఆయనే చెప్పాడు వాల్మీకి కావ్యం మహాభారత ఇతిహాసం భాగవత అష్టాదశ పురాణాలలో తర్వాత రాశాడని డౌట్ భాగవతంలో ఉంది కానీ అదే పురాణం కాదు ఇప్పుడు చెప్పండి రామాయణ భారత భాగవత చెప్పేది పౌరాణం లేదు కాదు ఏముంది కానీ మనం ఏదో వ్యాసపేట మీదకి వస్తుంది చెప్పిన వాళ్ళందరూ పౌరాణికులే ఇది తెలుసు అక్కడ నాస్తిక గ్రంథం కూడా వ్యాసపేట మీ చెప్పి పురాణం అయిపోతుంది అండి ఇక్కడ కరెక్ట్ పురాణాలు అనే దాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల పర్వాలేదు ఈ మహానుభావుడు ఏం చేశాడంటే వేదంలో ఉన్న మంత్రాలకి అప్పుడున్న అర్థాలు కాకుండా ప్రయోజనకరమైన అర్థాన్ని చూపించాడు అది గొప్ప విషయం అది నారాయణ దాస్ చేసేటువంటి అత్యద్భుతమైన అంశం ఈ అంశాన్ని మనం పరిశీలిస్తూ పెడుతూ ఉంటే ఇక్కడ ఆయన వేదమునికి చెప్పినటువంటి మనకు అర్థాలు ఉన్నాయి అవి ఆశ్చర్యం కలిగిస్తాయి ఎందుకంటే ఆ రోజుల్లో వేదముని మేమే గుర్త తీసుకున్నామన్నట్టుగా వేద మాసంతో అన్న ఒక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసే దుగుప్సాకరమైన పనుల్ని ఎండగట్టేటండి ఒప్పుకోవాల్సింది ఎందుకంటే వాడు శుభ్రంగా ఉండడు మసి పాతకలేనటువంటి వస్త్రాలను తిరుగుతుంటాడు అటువంటి వాడు గురించి వేదము ధర్మము మాట్లాడుతూ ఉంటే అది వినడానికి అది దుగుప్సాకరంగా ఉంటుంది దాన్ని ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి పరిశీలిద్దాం సోమరుడై కర్మ చెడిపోవునని శతవృద్ధులయు పెక్కుసారుడు కనికరము లేక ఎలజప్పనుల కేవగా వెళ్ళాడుచు బ్రహ్మలోకమునుడు తాము మాత్రమే ఊడిపడ్డట్లు పిచ్చి పిచ్చి వేషపడ్డ అన్నట్టు 70 ఏళ్ళు వచ్చాయి వాడు 7 ఏళ్ళు కలిపి చేసుకుంటాడు ఎందుకంటే కర్మ చెడిపోతుందండి వీడు కర్మ చెడిపోతే దేశానికి ప్రమాదం కానీ కర్మ చెడిపోతుంది అని చెప్పి వాడు వరసవాది కూడా చూడకుండా వయసులో తక్కువైనటువంటి వాళ్ళు ఆ నిర్మాణం జరిగింది దీన్ని సంస్కరించగల ప్రయత్నం చేయలేక వ్యవస్థనే దోషమైన పక్కన చూసేసిన వాళ్ళు ఉన్నారు వేదముల్లే అన్ని ఉన్నాయి షా అని వెక్కిరిస్తూ అసలు ధర్మాన్ని ఎండగట్టినటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఆపణ చేయకుండా వ్యవస్థ మాత్రమే ఎత్తి చూపిస్తున్నారు అప్పుడు ఉన్న లోపాలు అగ్నిమైల ముఖ్యమైన నీరుమైల నింగిమైల అనే అసందర్భ ప్రలాపంలో నచ్చుచు లోకోపకారముగా మనోవాక్ కార్యకర్మములకు కష్టపడి నిష్కాపట్యముగా సత్యముగా న్యాయముగా సర్వప్రాణులకు ఉపకారముగా సంచరింపక పశుమాల భేదాల వాక్యమునకు చేతికి చిక్కిన పేద కర్రి మేకల మల్లి చెప్పి ఆ వప అగ్నిలో వేర్చవలిగినది వేద వ్యాఖ్యాపక తాత్పర్యమని గతానుగతముగా శిష్ట సంప్రదాయమని ముసలమ్మ దెయ్యపు ముచ్చటల మూడెల చందమునా పశుమాల భేద అంటే పాప అమాయకుని మేకపిల్లలు నరికేసి అగ్నిలో వెళ్ళిన అర్థం చెప్పి అటువంటివన్నీ చేస్తున్నారు ఏమైనా మేము ఆచారగొట్టున్న శిష్యులు మనం చెప్తున్నారు ఇది తగిన పని అన్నాడు అంటూ పశుమాల భేదమైన వాక్యాలు కానీ చెప్పిన అర్థాలు చెప్తూ మాట్లాడాడు బ్రాహ్మణే బ్రాహ్మణ మాల భేద అని కూడా మంత్రం అక్కడ బ్రాహ్మణ మాల భేద ఇక్కడ పశుమాల భేద అంటే ఏమి చెప్పు పశువుని హింసించు అన్న మరి బ్రాహ్మణ మాల భేద అంటే ఏం చెప్పాలి బ్రాహ్మణుడు నరికేది అక్కడ అర్థం ఏం చెప్పాను బ్రాహ్మణ మాల భేద అన్నప్పుడు మాల భేద అంటే పక్కనున్న బ్రాహ్మణుడు ముట్టుకుని అని అర్థం చెప్పాను అక్కడైతే ముట్టుకుని అర్థం చెప్తావా ఎక్కడైతే చంపేయని అర్థం చెప్తావా అంటే నిన్ను చెప్పేస్తాడు అన్నప్పుడు ముట్టుకుని దాని విషయంలో చంపే ఇలా అర్థాలు మనం చేస్తాం నువ్వు అందుకని ఇదే అర్థం చెప్పడం నువ్వు వేదాలకు అనేక రకాల అర్థాలు యుగ యుగానికి మారుతాయి ఒక లెక్కలో 5000 సంవత్సరాలకు ఒక్కొక్క రకమైన అర్థం వస్తున్నది అని చెప్తూ ఇలాంటి సంస్కారాలు నారాయణ దాస్ గారు పూర్వం చేశారు యజ్ఞములందు పశుపాలను నిషేధించినటువంటి భాగవత సంప్రదాయాల్లో చక్ర సంప్రదాయాల్లో కూడా అదేవిధంగా రామానుజామంత సంప్రదాయాల్లో కూడా పిష్ట పశువులు చేయడం జరుగుతుంది పిండితో చేసి ఆ ప్రత్యామ్నాయంగా దాన్ని చేసి హోమం చేయడం జరుగుతుంది ఇలాంటి హింసాపరమైనవన్నీ అప్పటికప్పుడే సంస్కరించుకుంది మన జాతర సందేహం ఆ సంస్కరించిన విషయాన్ని తీసుకొస్తున్నారు భారతీయ ఆయుధ రంగంలో గొప్పతనం ఏంటంటే కాలగతిలో కొన్ని మంచి పద్ధతులు చెడు దోషంలోకి వస్తాయి మురిగిపోవడం లాంటివి కానీ అదే సమయంలో వాటిని పరిహరించి మళ్ళీ కొత్తగా ప్రవహింపజేయడం అనే లక్ష్యం హిందూ ధర్మంలో సహజంగా ఉంది అని తెలుసుకోండి తనను తాను సంస్కరించుకుంటూ నిత్యనూతనంగా ఉండే లక్షణం భారతీయ సంస్కృతిలో ఉంది అనేది నారాయణ దాస్ గారి సాహిత్యంలో కూడా మనకు తెలుస్తున్నటువంటి గొప్ప విషయం అది బ్రాహ్మణ మాల భేదాలని మంత్రాలు తీసి ఆ అర్థాన్ని ప్రస్తావన చేసిన మహాభావుడు కొన్ని కొన్ని మంత్రాలకు ఆయన ఇచ్చిన అర్థం చూస్తే ఆశ్చర్యము ఆనందము రెండు కలిగితే ఈ రోజు నువ్వు చెప్పుకోవడమే మంచిది ముఖ్యంగా ఈ రోజు కుల వ్యవస్థ మీద ఉన్న గొడవ ఏదైతే ఉన్నదో ఒకవైపు కులాల పేర్లతో సంఘాలు పెట్టి ఓట్లు అడిగిన వాడు కూడా వేదికలకి మాత్రం అన్ని కులాలు ఒకటే మాట్లాడుతున్నారు అన్ని కులాలు ఒకటే అయినప్పుడు నువ్వు పదవులకు
Ini dia dari sini.
Sama-sama
Madam,
ఓకే సార్ ఓకే ఓకే అమ్మా Sar, sar. Kim, var. Ah, 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 kim sen? Sar, kucun. Sakın. Kucun. Andra çerdiyim, andra çerdiyim. Ah, ah, Okay, okay, sir. Okay. Commander, sir. Didn't matter. You key. Sasir, sir, kasih trigger, sir. Madam, dekiran, madam. Ini, okay, sir. Wow.
Nah, apa yang ini? Ada yang ini, sama juga mana jenis itu, serobis itu. Namaskar.